నెల్లూరు జిల్లాలోని జొన్నవాడలో శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంను కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సందర్శించారు. అవుట్సోర్సింగ్ ద్వారా గుడిలో పనిచేస్తున్న శేషారెడ్డి అనే వ్యక్తిని జొన్నవాడ గుడి నుండి విధుల్లో తొలగిస్తున్నట్లు చెప్పారు. వివరాల్లోకి వెళితే కార్తీక మాసం సందర్భంగా భక్తులు దీపారాధన చేసిన దీపాలను సదరు శేషారెడ్డి అనే వ్యక్తి వాటర్ పైప్తో ఆపివేయడం జరిగింది. భక్తులకు శేషారెడ్డి అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి మధ్య వాగ్వాదాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో నిన్న రాత్రి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. వీడియో చూసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెంటనే స్పందించి గుడిని సందర్శించారు. గుడి ఈవోని పిలిపించి శేషారెడ్డిని వెంటనే తీసివేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఇవే కాకుండా గుడి వద్ద అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న వారిపై యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పారు. గుడిలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల మద్యం సేవించి వస్తున్నారని, కంప్లైంట్లు తన వరకు వచ్చాయని చెప్పారు. ఇటువంటివి చేసిన వారిపై విధుల్లో తొలగించడమే కాకుండా కేసులు సైతం పెట్టడానికి వెనకాడమని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఏది ఏమైనా గుడి విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించకపోతే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు అడ్డువేయలేమని స్థానికులు వాపోయారు. వెంటనే స్పందించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని భక్తులు కొనియాడారు. అన్నా పెట్టకూడదు అన్నో ఇందాక నుంచి ఏం చేస్తున్నావు? ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నావు? ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నావు? అన్నా ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నావు? వెలిగించిన ముందు ఏం చేస్తున్నావు? యాడో పోయి నువ్వు డ్యూటీ చేయకు. యాడో పోయి పెట్టొద్దన్నారు. ఇస్తా ఉన్నారు దూరా 5 గంటల నుంచి ఇస్తా ఉన్నారు, పెడతా ఉన్నారు. ఇదంతా ఊరికనే వచ్చినారా? ఏం చేస్తున్నావు ఆఫీస్ లో? ఏం చేస్తున్నావు తెలీదా? చెప్పలేదా? నేను వస్తున్నానని చెప్పలేదా? నేను వచ్చిన తర్వాత ఆఫీస్ లో నుంచి వస్తావా నువ్వు? ఏం జరుగుతా ఉంది టెంపుల్ లో? ఏం చేస్తున్నారు మీరంతా? ఏం జరిగింది రాత్రి? టెంపుల్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? బాధ్యత లేదా? నువ్వేం చేస్తున్నావు? పూజారులు ఏం చేస్తున్నారు? చూసావా రాత్రి ఏం జరిగిందో? పిలవండి వాడిని, పిలవండి వాడు ఎక్కడ ఉన్నాడు. రావా, ఇంటరా, దీపాలు ఆరుతావా నువ్వు. కార్తీక సోమవారం దీపాలు పెట్టుకుంటుంటే దీపాలు ఆరుతావా నువ్వు? నీళ్లు పెట్టి ఎవరు మూసుకో ఎవరు మై అమర్షాలు పడుతున్నావు అంతా? ఎట్లా ఆపుతావు నువ్వు దీపాలు రాత్రి? ఎవరు చెప్పండి నీకు దీపాలు ఆరుపమని? అమ్మవారి దేవస్థానం అనుకుంటున్నావా? నీ ఇది అనుకుంటున్నావా? ఎవరు చెప్పారు నీకు? భక్తులు వచ్చి దీపాలు పెట్టుకుంటుంటే నువ్వు నీళ్లతో ఆరిపేస్తావా నువ్వు? ఎవరు చెప్పారు? ఈవో చెప్పినాడా? ఎవరు చెప్పారు నీకు ఆరుపాలు? అవి వాళ్ళు చెప్పారా? నెట్టేవా నువ్వు? చూపించేదా వీడియో? చూపించేదా నువ్వు చేసేదంతా నాకు రాత్రి వీడియోలో పెట్టాలి? ఎవడన్నా పని చేస్తాడా? ఎందుకు వస్తున్నారు భక్తులు? ఎట్లా అరుపుతావు నీళ్లు? పైపులు పెట్టి నీళ్ళు ఎట్లా అరుపుతావు? చేయండి, సస్పెండ్ చేయండి. తీసుకోరా, కాగితం తీసుకోరా. అందరు నిర్లక్ష్యం స్వామి, ఇక్కడ చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటాయి. ఈ పన్ను చూసుకో, మేము మాట్లాడుతున్నాం కదా. ఎట్లా ఆర్పుతావు నువ్వు? నువ్వు ఎవడు ఆర్పేదానికి? దీపాలు ఆర్పేదానికి? దేనికి వస్తున్నారు భక్తులు? ఎందుకు వస్తున్నారు దేవస్థానానికి? చూసావా రాత్రి టీవీలో అంతా ఎంత గందరగోళంగా చూపించారు అమ్మవారి టెంపుల్? ఈ ఓనే సస్పెండ్ చేయాలి, అసలు ఈ ఓనే సస్పెండ్ చేయాలి. గుర్తుండాలి మీకు అందరికి, మీ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తా ఉంది. తీసేయమనండి, అతను ఉద్యోగం తీసేయండి. అంత బాధ్యత లేదా? ఏం జరుగుతా ఉంది? ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తాగుతా ఉన్నారు. దేవాలయం చుట్టూ ఇదే జరుగుతా ఉంది. ఎవరిష్టం వాళ్ళది, లెక్క లేకుండా పోయింది. పూజారులు ఒక రాజకీయం, ఈవోది ఒక రాజకీయం, ఇటువంటి ఎదవులది ఒక రాజకీయం.
చెప్పు నీకు, నీకు ఎవరు చెప్పినారు దీపాలు ఆరపడం రాత్రి? చెప్పు నువ్వు, నీ వాడిని కూడా సస్పెండ్ చేయిస్తా చెప్పు నువ్వు. నువ్వు ఎట్లా ఆరుపుతావు దీపాలు? ఎట్లా ఆరుపుతావు నువ్వు? దీపాలు మూసుకో ఇంత నోరు. వీడియో తీసి అందరికి పెట్టారు, అంత లెక్కలేదా నీకు? వాళ్ళు ఎంతో భక్తితో వచ్చి దీపాలు వెలిగించుకుంటుంటే నువ్వు నీళ్ళు పెట్టి ఆరిపేస్తావా నువ్వు? వెళ్ళిపో, ఇంక రానాటికి లేదు నువ్వు దేవస్థానంలోకి. పంపించండి, తీసేయండి ఉద్యోగంలో వచ్చి. తమాషాలు పడతా ఉన్నారు, బయట రాజకీయాల కన్నా దేవస్థానంలో రాజకీయాలు ఎక్కువైపోయినాయి. వచ్చిన భక్తుల్ని గౌరవించడం నేర్చుకోండి. నువ్వేడు చేస్తా ఉన్నావు, సోషల్ మీడియాలో చూపిస్తా ఉన్నారు, అంతా ఛానల్స్ లో వచ్చింది, రాత్రి పేపర్లలో వచ్చింది. నువ్వెవడా ఆరిపోయేదానికి దీపాలు? మీరు కనీసం సిఐ గారికి ఎస్ఐ గారికి చెప్తున్నారా? ఆ బ్రిడ్జ్ మీద విపరీతంగా తాగుతున్నారు, గొడవలు చేస్తా ఉన్నారు. మీరేం చేస్తున్నారు ఈ ఒకరు? కనీసం వాడు మీ ఆరుపుతుంటే, దీపాలు ఆరుపుతుంటే కూడా నువ్వు యాక్షన్ తీసుకోలేదంటే ఎట్లా నాకు అర్థం కాల? ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? తొమ్మిది దాకా ఉండి చెప్పాను. వేరే పనులు ఏమన్నా ఉండేవా? మిత్తు మీద కూర్చోండి. వేరే పనులు ఏమన్నా ఉండేవా? ఏమనుకుంటున్నారు? దేవస్థానం, అమ్మవారి దేవస్థానం అనుకుంటున్నారా? మీ ఇంట్లో అనుకుంటున్నారా? ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. బాగలేదు, పద్ధతి బాగలేదు. చూపిమంటావు నువ్వు చేసింది? నువ్వు వాడు చేస్తున్నావు, నాకు ఫోన్ లో పెట్టినారు వీడియో, వీడియో కాల్ లో దీపాలు ఆరిపేస్తున్నావు నువ్వు. నీ ఇల్లు అనుకున్నావా ఇది? సిఐ గారు కూడా రాత్రి చూశారు, ఇప్పుడు చెప్తున్నారు నాతో తప్పుసారి ఆ దీపాలు ఆర్పడమని. వాళ్ళు ఎందుకు భక్తులు వచ్చి అక్కడ దీపాలు వెలిగించుకుంటున్నారు? అమ్మవారి మీద భక్తితో ఉన్నాయి కదా. బాగలేదు, మీ పద్ధతి బాగలేదు ఈ ఒకరు, మీ పద్ధతి బాగలేదు. వాడిని రాత్రే పంపించేసి ఉండాలి, రాత్రే యాక్షన్ తీసుకుంటున్నారు వాడి మీద. ట్రస్ట్ పట్టిస్తా ఉన్నారు దేవాలయాన్ని. వెళ్ళు, నువ్వు వెళ్ళు, నిన్ను తీసేస్తున్నా ఉద్యోగంలో ఉంచి. నువ్వు ఇంకా రావాల్సిన అవసరం లేదు ఈ దేవాలయంలో. ఇంక ఎవడున్నాడో కానీ బయట ఎవరు చెప్పినారో చెప్పు. నీకు దీపాలు ఆర్పమని ఎవరు చెప్పారు? నీకు యువగారు చెప్పారా? ఎవరు చెప్తే దీపాలు ఆరిపినావు? భక్తులు దీపాలు వెలిగించుకుంటుంటే నువ్వు పైప్ లైన్ పెట్టి నేను ఆరుతావు, అంత బుద్ధి లేనివాడా నువ్వు? చెప్పు, నువ్వు ఎవడు చెప్పినాడు నిన్ను దీపాలు ఆరపమని? నీవో చెప్పినాడా, ఇంకెవరన్నా చెప్పినారా? వాళ్ళని కూడా బయటికి పంపిస్తాను. టెంపుల్ అయ్యా, చాలా శక్తివంతమైన టెంపుల్ అయ్యా అమ్మవారి టెంపుల్. వాళ్ళు ఏదో వచ్చి దీపాలు వెలిగించుకుంటా ఉంటే నువ్వు పైప్ పెట్టి నీళ్లతో ఆరిపేసేదేంది? కొంచెమైనా జ్ఞానం ఉండద్దా, బుద్ధి ఉండద్దా మనిషిగా నువ్వు? అసలు అమ్మవారి ఊరేగింపు చేసుకుంటారు, ఏమి అంత మునిగిపోయింది ఏముంది? భక్తులు పక్కన దీపాలు వెలిగించుకుంటుంటే నువ్వు కూడా ఆరిపేసేదానికి సిగ్గులే. కానీ పంపించేయండి, ఖాయితం ఇచ్చేయండి, రిమూవ్ చేసినట్టు చేసేయండి, పంపించేయండి. చూసావా బయట కూడా చెత్తట్టు ఉందో? చూసావా, చూసావా రా, నేను చూపిస్తాను రా. అడిగేవాడు లేరని మీ ఇష్టారాజ్యం అయిపోయింది దేవస్థానంలో. నేను వచ్చినాక నువ్వు ఏమి వస్తావా? నువ్వు ఆఫీస్ లో నుంచి నేను వస్తున్నానని తెలుసు కదా, రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా నీ మీద? నేను వచ్చినాక నువ్వు ఆఫీస్ లో నుంచి దిగొస్తావా? ఏమి ఏం చూసుకోవద్దు, నువ్వు అంత లెక్కలేదు. గౌరవం ఇచ్చాను, గౌరవం కాపాడుకోండి. నువ్వేం చేస్తున్నావో కూడా నాకు తెలుసు. ఇక్కడ ఏ రోజన్నా చెప్పారా ఆ బ్రిడ్జ్ మీద రాత్రిలో తాగుతున్నారు భక్తులు, వస్తా ఉంటే గలబా చేస్తా ఉండాలి? ఏ రోజన్నా సిఐ గారికి ఎస్ఐ గారికి చెప్పావా? ఈ దగ్గర ఉన్న ఈ టెంపుల్లో ఉన్న రాజకీయాలు బయట కూడా లేవు. పద్ధతులు మార్చుకుంటే మార్చుకోండి, లేదు మేము వెళ్ళిపోతామంటే వెళ్ళిపోవచ్చు, ఎవరికి అభ్యంతరాలు లేవు. అమ్మవారి దేవస్థానం బాగుండాలా,
వచ్చిన భక్తులని వాళ్ళ మనోభావాలు వాళ్ళ గౌరవాన్ని మనం కాపాడాలి. ఎందుకు వస్తున్నారు ఈవ గారు వాళ్ళంతా? పండాక వస్తున్నారా? అమ్మవారి మీద భక్తితో వస్తున్నారు? ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మనం ఎట్లా ఉండాలి టెంపుల్లో? ఇదేనా? ఈరోజు వాళ్ళు భక్తులు దీపాలు వెలిగించుకుంటుంటే ఆరిపేశాడు, రేపు లోపల కూడా పంపిరేమో భక్తులని.